ఇప్పుడు ఇక కుల్కచర్ల గురించి మాట్లాడుతున్నాం. కుల్కచర్ల గురించి కూడా ఒకటి రెండు వీడియోలు మీకు నేను చూసి ఉంటారు మీరు, కానీ మళ్ళీ మీకు మీ దృష్టికి తీసుకురావాలి. ఇప్పుడు నేను లైవ్ లో మాట్లాడుతున్నా కాబట్టి అక్కడ జరిగినటువంటి విషయాలు, పిల్లలు దేవుళ్లతో సమానం, పిల్లలు చెప్పిన మాటనే అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానివ్వండి, వాళ్ళతో భయపెట్టించి మేబీ ఆ స్కూల్ ఆ హాస్టల్లో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, ఏమీ జరగలేదన్నట్లు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి పరిగి ఎమ్మెల్యే, నీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ మీ నాయన ఉద్యమం చేసినోడేమో కదా కేసీఆర్ తో, మరి ఈరోజు ఎమ్మెల్యే కూర్చున్నావు నువ్వు, కనీసం కింద తరగతి హాస్టల్లో నీకు 2 కిలోమీటర్లు కూడా లేని కుల్కచర్లలో ఇంత జరుగుతుంటే నీకే విషయం తెలియదా ఎమ్మెల్యే? కేటీఆర్ ట్విట్టర్ 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 లో పెట్టి అక్కడ ఉన్నటువంటి వికారాబాద్ ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి పరిగి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి మీరు పోయినండి. ఆయన ఎప్పుడు పెడతాడు? ఏదో పెద్దగా జరుగుతుందని కాంగ్రెస్ వాళ్ళు పోయి లొల్లి గడబడి చేస్తే కప్ప వచ్చి భోజనంలా వాళ్ళు అస్వస్థ గురే హాస్పిటల్ పాలైతే ఏమంటున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఆయన మరి అక్కడ వార్డెనో ఇన్ఛార్జో ఎవరో నాకు తెలియదు కానీ లేదు, ఒక ఒక గిన్నెల అన్నం తిన్నరు మంచినే ఉంది, రెండో గిన్నెల మేమే చూసి దాన్ని తీసుకొని పోయి ఉలకపోసినాము, ఆ ఉలకపోసినవి కూడా మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు ఇప్పుడు అన్ని లైవ్ లో చూపిస్తా, అది ఎంత ఘోరంగా ఎంత అది అసలు ఎంత దరిద్రంగా ఉంది అది భోజనం. మామూలుగా అసలు జంతువులకు గోదలకు పెడితే కూడా తినే కదా మనుషులు పిల్లలు, ఆ పిల్లలు పసి పిల్లలకు అట్లా అన్నం పెట్టి చంపేస్తున్నారు మీరు, లేకుంటే తీసేయండి, ఎత్తేయండి మీ దరిద్రాన్ని, మీ కడుపుకి ఎంత సరిపోతలేదు. తెలంగాణను దోచుకొని దోసుకొని పెద్దలను దోసుకుంటారు, చిన్నోళ్ళని దోసుకుంటారు, వ్యాపారస్తులను దోసుకుంటారు, భూములు ఉన్న వాళ్ళ దగ్గర దోసుకుంటున్నారు, పిల్లల దగ్గర పసి పిల్లలకు అన్నం కడుపుకు పెట్టేది కూడా దోసుకొని తింటున్నారు మీరు. గుడ్లు ఇయ్యారు, ఇచ్చిన గుడ్లకు కాంట్రాక్ట్ పేరు మీద గుడ్లకు దోసుకొని నువ్వు ఇంత కాంట్రాక్టర్ నువ్వు తిను ఇంత నేను తింటా, కవితమ్మ లేని స్కామ్ అంటే ఏడుంది, కేసీఆర్ కుటుంబం లేనంటే స్కామ్ ఏడున్నది. ఈ రోజు నేను అడుగుతున్నా, వికారాబాద్ జిల్లాకి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కదా మరి మన ట్విట్టర్ పిట్ట పోయిరమ్మానంటే నిఖిలమ్మ పోయిందా అమ్మా? నేను అడుగుతున్నా, నేను నీ గురించి నాకు మొత్తం తెలుసు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే అన్యాయాలు చేస్తుందో, ఏ విధంగా అయితే దోసుకుంటుందో, ఏ విధంగా అయితే స్కామ్లు చేసుకుంటుందో, దాని వెనకాల నీది కూడా చాలా పెద్ద హస్తం ఉందమ్మా. నేను చెప్తున్నా, ఈ రోజు నువ్వు సెటిల్మెంట్లకి వ్యాపారం చేసుకోవడానికి నువ్వు కలెక్టర్ అయినావు అమ్మా నిఖిల, కనీసం నువ్వు అడిగి పోయి పరామర్శించవా? వికారాబాద్ లో పరిగి ఎంత దూరం అమ్మా? 800 కిలోమీటర్లు నువ్వు పరిగి చుట్టుపక్కల నీ కుల్కచర్ల పోయి అడగడానికి, నువ్వు చూడడానికి నీ చుట్టూ వాతావరణం ఏం జరుగుతుందో నువ్వు చూసుకోవడానికి, లేదా ఒక అధికారిగా నువ్వు ప్రభుత్వ అధికారిగా నువ్వు ఫస్ట్ గ్రేడ్ లో ఉన్నటువంటి ఒక అధికారివి కలెక్టర్వి, మరి నువ్వు ఏం చేస్తున్నట్లా? అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరో చెప్తే, ఎవరో ప్రతిపక్ష నాయకులు పోయి గడబడి చేస్తే అప్పుడు కానీ మీకు హోస్టల్కి రారా? అక్కడ నీళ్లు కెనాల్ లో పోయే నీళ్లు అక్కడ డ్రైనేజ్ వాటర్ తగులుతున్నాయంటే ఆ డ్రైనేజ్ వాటర్ నీళ్లు సంపులలో నింపి అవే వండి పెట్టి పిల్లలు పెడుతున్నారు. ఆ పిల్లలు కూడా 150 మంది 50 మంది హాస్పిటల్ పాలైనరు ఇక్కడ అన్నం తిని, ఆడ 150 మంది కలుషితమైన నీళ్లతో అన్నం వండి పెడితే వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. అడిగినందుకు విలేకరులను కూడా దిట్టుడు అంటే ఈ రోజు అన్ని యాజమాన్యాలను కొనేసిండ్రు, అదే విధంగా మీడియాను కూడా కొనేసిండ్రు. మీడియా యాజమాన్యాన్ని కొనేసిండొచ్చు కానీ అక్కడ ఎంతో కొంత నీతి నిజాయితీలతో పనిచేసే కొంతమంది విలేకరులు అయితే ఉంటారు కదా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని చంపుకొని బతకలేరు కదా, మీరు పడేసే ఎంగిల్ మెచ్చుకులకు ఆశపడే వాళ్ళు ఉంటారు, అందరు నిజాలు మాట్లాడితే వాళ్ళని కూడా తిడతారు. వాళ్ళు ఈరోజు మీడియా కల్పితంగా రాస్తుంది, కల్పితంగా చెప్తుంది అని మీడియాను కూడా తిడతారా మీరు? అంటే నిజాలు వాస్తవాలు ఎవరు రావద్దు, అందరు మూతలకి ప్లాస్టర్లు వేసేయాలి. ఇదే కదా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఈరోజు ఒకటే రెండ ఏది తీసుకున్నా స్కామ్, ఏది తీసుకున్నా తప్పుడు పనులు, ఏది తీసుకున్నా దొంగ పనులు. ఇగో చూడండి, ఇగో దీని గురించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి, ఆ పిల్లలు చెప్తూనే ఉన్నారు కదా లైవ్ లో చెప్తున్నారు ఆ పిల్లలు. అన్నం తిన్నారా? అన్నం అది లాస్ట్ కు వచ్చాం సార్, లాస్ట్ కు తిన్నారా? అన్నం తిన్నాం సార్, మంచిగా పెడుతున్నా అన్నం.
చూడు, చూస్తున్నారు కదా ఈ లైవ్ ని. సరే ఈ లైవ్ చూసినాక ఇగో ఇక్కడ పెద్ద మనిషి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉన్నా, ఆలోకిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో. మార్నింగ్ నేను దాదాపు 10 గంటలకు వచ్చిన, అంతవరకు టిఫిన్ టైం మార్నింగ్ లా. ఉదయం పిల్లలు 5th 6th వాళ్ళు తినేటువంటి అండాల మంచిగానే ఉన్నది, అది తిన్నారు. రెండో అండ స్టార్ట్ చేసే మూమెంట్లో ఈ కప్ప కనపడినప్పుడు ఇమీడియట్గా దాన్ని తొలగించి ఎవరికి దాన్ని తినలేదు, ఎవరు తిననీకి అలో చేయలేదు, దాన్ని తీసేసాము. అప్పటి నుంచి మిగిలిన అంతా అన్నం కూడా తీసేసాము. ఉదయం మార్నింగ్ ఫస్ట్ టైం పెట్టినటువంటి ఫస్ట్ భోజనంలో మాత్రం అది ఏం లేదు, మంచిగానే ఉన్నది. రెండో దాంట్లో వచ్చినటువంటి దాని నుంచి మిగతావి కూడా అన్ని తీసేసి మళ్ళీ దాన్ని ప్రిపేర్ చేయించి టిఫిన్ పెట్టించడం జరిగింది. ఇది అది వాళ్ళు వచ్చినాక వర్కర్లను తర్వాత క్యాబిన్ కాంట్రాక్ట్ వాళ్ళను పిలిచి అడిగితే వాళ్ళు మాది పొరపాటు అయింది చూసుకోలేదని చెప్పారు. కాబట్టి ఇమీడియట్గా పిల్లలతో మరియు వాళ్ళతో మీటింగ్ పెట్టించి ఆ కాంట్రాక్ట్ క్యాబిన్ కాంట్రాక్ట్ వాళ్ళను రద్దు చేయడం జరిగింది. కొత్త వాళ్ళు వాళ్ళు రేపటి నుంచి వస్తున్నారు. L2 వీళ్ళు L1 వారు, L2 అనేటటువంటిది డిస్ట్రిక్ట్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ద్వారా అపాయింట్ అయినటువంటి నెక్స్ట్ L2 వాళ్ళు రేపటి నుంచి ఈ వండడానికి వస్తున్నారు. లేదు సార్, అది జరగలేదు. అస్తమా ఉన్నారు, శివర్ణులు. చూడండి యాజమాన్యంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ మాసం సరే అక్కడ ఉన్న సరే వీలంటే అబద్దాలు చెప్పిర్రు. అక్కడ జడ్జి వచ్చి ఎవరికి అన్న ఎవరికి కనీసం ఇది జైళ్లలో కూడా పెట్టరు కదా ఇలాంటి అన్నము అని అడిగింది అబద్దమా. ఇది చూడండి ఇవి ఎట్లా ఉందో ఈ అన్నం. కప్ప వచ్చిన అన్నం చూడండి, ఇది చూడండి ఎట్లా ఉందో ఈ పరిస్థితి చూడండి. ఇది మనుషులు తినేదనా అన్నం చూడండి ఒకసారి. అది తెల్ల కలర్లో ఉంది అన్నం, బియ్యం ఏ కలర్లో ఉంటాయి ఇక చూడండి. ఇంత 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 అమానుషంగా జరుగుతుంటే ఇలాంటి దుర్ఘటనలు ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వం నిమ్మక నీళ్లు పెట్టినట్లు ఏసీ గదులలో కూసోని బాత్రూంలు బుల్లెట్ ప్రూఫ్లు చేసుకుంటున్న కేసీఆర్కి ఈరోజు పిల్లలు ఈరోజు భావి భారత పౌరులు. ఆ పిల్లలు మాట్లాడిన మాటలే అబద్ధమని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి వార్డన్స్ ఎవరో ఆయన ఎవరో కానీ పెద్ద మనిషి వాళ్లతో ప్రభుత్వం మాట్లాడిస్తే మాట్లాడించినట్లు వాళ్ళు అబద్దాలు చెప్తున్నారు. వాళ్ళ ఉద్యోగం రక్షణ కోసమో లేకపోతే ప్రభుత్వానికి భయపడో ఎందుకో అందుకు అబద్దాలు చెప్పారు. కానీ పిల్లలు మాట్లాడిన అబద్ధం ఎట్లయితుంది? పిల్లలతో ఎవరైనా కూర్చోబెట్టి మాట్లాడించారు అక్కడ వాళ్ళు తిందాము అని చెప్పారు. కప్ప చేతిలోకి వచ్చింది నడుపు తింటుంటే చేతిలోకి వచ్చిందని చెప్పిన మాట కూడా అబద్ధము అని అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఇక ఈమె నిఖిలమ్మ ఈరోజు టీఆర్ఎస్ వల్ల ఏడుస్తున్నారు ఆ ఊర్లో. మా దగ్గర కూడా పైసలు తిని మమ్మల్ని సతాయిస్తుంది అని ఏడుస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి ఏంది అసలు? ఆమె పైసలు తిని పైసలు సెటిల్మెంట్లు చేసుకుంటా ఇదేనా? ఇక్కడ జరుగుతున్నది చూడవా? నీ కళ్ళకు కనబడదా? ఇవన్నీ నేను చెప్తున్నా చాలా ఎక్కైపోయింది టీఆర్ఎస్ వాళ్ళది. చెప్తాం సంగతి వదిలేదేం లేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగస్తులు, మీరు ఒక అధికారులు, మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భయపడి మీరు వాళ్ళ చెప్ప చేతుల్లో ఉండి వాళ్ళు ఎట్లా దోసుకుంటారో మీరు కూడా అదే విధంగా దోసుకుందాం. ప్రజలు ఎటుపోయినా మాకు అవసరం లేదు, మా వాళ్ళ ప్రాణాలు మాకు అవసరం లేదు, పేదోళ్ళైతే మాకు అసలే పట్టింపు లేదు అనే విధంగా ప్రవర్తిస్తే మాత్రం కలెక్టర్లు కాదు ఎవరన్నా జేజమ్మలు ఎవరున్నా కూడా నిలదీసి అడుగుతాం. వదిలేదే లేదు. ఇట్లాంటి విషయాలు మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ కలెక్టర్ అమ్మ గురించి అన్ని చెప్తాం మేము. సమయం వచ్చినప్పుడు ఒక్కొక్కటి అన్ని మేం కాదు, వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళే చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. మేమే బయటేస్తాం మొత్తం అని. ఆ బయట పడ్డప్పుడు మేము మీ ముందుకు వస్తాం, మళ్ళీ ఒకసారి చెప్తాం. కానీ ఈ రోజు ఇట్లా జరుగుతుంటే రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు నా వీడియో చూసి ఎంతో మంది ఎన్నో జిల్లాల నుంచి ఫోన్లు చేసి ఇందాక నేను సాయంత్రం పెట్టిన వీడియో ఇంకా రేపటి వరకు ఎన్నో చోట్ల నుంచి ఫోన్లు రావచ్చు. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పిల్లలకి ఏదైతే ప్రభుత్వ హాస్టళ్లలో పిల్లలకి వసతి గృహాలను ఏర్పరిచి పెట్టాల్సినటువంటి మంచి సౌకర్యాలు కలిగించేసి చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంది కాదా? మరి కేసీఆర్ గాని వీళ్ళ బృందం గాని మాట్లాడుతుంది. గురుకుల పాఠశాలలు ఎన్ని ఓపెన్ చేసినాం, గురుకుల హాస్టల్ ఎన్ని కట్టినామని ఒక్కసారి వచ్చి చూడు ముఖ్యమంత్రి. నువ్వు ప్రగతి బోల్లో దాసుకున్నాడు, ఫామ్ హౌస్ లో దాసుకున్నాడు కాదు. ఈ రోజు పరిగిలో ఉన్నటువంటి ఈ హాస్టల్ ఎస్సీ హాస్టల్ పడిపోతున్నది. వర్షానికి చెత్తల నుంచి నీళ్లు గారుతున్నాయి. పిల్లల దీనావస్థ చూస్తుంటే కళ్ళల్లో నుంచి రక్తం వస్తున్నది. గది పట్టించుకో, అది అడుగు,
కాంగ్రెస్ ఆయనలో ఒక్కొక్క చోట్ల కట్టించినాయి, ఇప్పుడు శిథిలావస్థలలో ఉన్నాయి. దాన్ని రిపేర్ చేపియ్యరు. వర్షం వస్తే ఏడబండాలి? నీ బిడ్డ బుర్జు ఖలీఫాలో వంటది, నువ్వు ఫామ్ హౌస్ లో వంటావు. నీ కొడుకు ప్రగతి భవన్లో ఉంటాడు, నీ కొడుకు ఒక ఫామ్ హౌస్ లో వంటాడు. నీ కుక్కకు రోగం వస్తే ఆఫీసర్లు సస్పెండ్ అవుతారు. కానీ పిల్లలు ఈరోజు నీళ్ళల్లో వానల్లో తడిసి పాములు గరిసి కప్పల అన్నం తిని ఇన్ని అనారోగ్యాలు పాలై హాస్పిటల్లో పాలవుతుంటే పట్టించుకోవా? అమ్మా తల్లి, ఎడ్యుకేషన్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి మా జిల్లా మనిషివే కదమ్మా, మరి ఈరోజు మా జిల్లాలో జరుగుతున్నది పట్టించుకోవా? ఒక్కనాడన్నా బయటకు వచ్చి మాట్లాడతావా? కేవలం నీ అధికారం కోసం, నీకు నీకొక పదవి కోసం, నీకొక మంత్రి పదవి కోసం పోయినావు తల్లి. ఈరోజు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడవా తల్లి? పోయినవా నువ్వు పరిగికి కుల్కచర్ల పోయేసి వచ్చినవా? నీ సొంతం మీ బాస్పల్లికి పోయేటప్పుడు మీ అమ్మ వాళ్ళు ఊరికి పోతుంటే దారిలో ఎడమకు మలితే పరిగి వస్తుంది కదమ్మా, పోవాలి కదా ఒక్కసారన్నా? 100 కిలోమీటర్లు దాటి పోయేది అవసరం లేదు కదా. మీరు పోరు, మీకు అవసరం లేదు. నీ సొంత జిల్లాలో ప్రాణాలు పోయినా నీకు అవసరం లేదు. నీ సొంత జిల్లాలో అనారోగ్యం పాలైనా నీకు అవసరం లేదు. నీ సొంత జిల్లాలో ఎవడు ఏమైనా నీకు అవసరం లేదు. నీకు రాష్ట్రాన్ని పట్టించుకుందని, జిల్లానే పట్టించుకుందని నువ్వు ఎవరి గురించి పట్టించుకుంటావు? నువ్వు నీ పదవి భద్రంగా ఉంటే చాలు, ఎవడు ఎటు పోయినా అవసరం లేదు. మహిళవు కదమ్మా, ఆడపిల్లలు ఉన్నారమ్మా హాస్టళ్లల్లో. వాళ్ళ గురించి ఒక్కొక్క హాస్టల్లో నాకు ఇందాక ఫోన్లు చేసి ఒక్కొక్కరు చెప్తారు. ఆడపిల్లలున్న హాస్టళ్లల్లో కనీసం బాత్రూమ్ వసతులు సరిగ్గా లేవు. పిల్లలు ఇక నేను మాట్లాడొద్దు లైవ్ లా, వాళ్ళకు ఉన్నటువంటి అవస్థల్లో అర్ధరాత్రి బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వాళ్ళకి ఎంత కష్టమవుతుందమ్మా. కనీసం వసతులు కూడా చేకూర్చండి. మీరు ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళు అన్ని మూసేపిస్తున్నారు. గురుకుల స్కూళ్ళు, గురుకుల స్కూళ్ళు, గురుకుల హాస్టళ్ళు అని అళ్ళాలి ఏమేం చేస్తున్నారో ఇప్పుడు ఒక్కటొకటి బయటపడుతున్నారు. మీ రంగంతా ఇన్ని రోజులు మీ ఈ హాస్టళ్ళల్లో లోపలికి ఎవరిని పోనీయారు. మళ్ళీ ఇంకోటి చూడండి, కంచె వేసుకొని కూర్చుంటారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీయే కానీ, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లే కానీ, వార్డర్లే కానీ ఎవరిని లోపల రానియ్యరు. మీడియాను రానియ్యరు, ప్రతిపక్షాలను రానియ్యరు, ఎవరు రానియ్యరు, ఎవరిని మాట్లాడియ్యరు. అంటే గూండాయిజం, రౌడీయిజం, దౌర్జన్యం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వార్డర్లకి, ఇన్ఛార్జ్లు బెదిరించుడు. మళ్ళా లేదు అంటే ప్రభుత్వానికి వాళ్ళు లొంగిపోయి ఉండి బయట వాళ్ళని వాళ్ళు బెదిరిస్తారు, పిల్లల్ని బెదిరిస్తారు. ఇందాకైతే మనం విన్నాం కదా వాయిస్ రికార్డింగ్, మరి వాడు బెదిరించేది, వార్డన్ బెదిరించేది, వాళ్ళకు ఇబ్బంది పెట్టేది అన్ని విన్నాం కదా. కాబట్టి దయచేసి ఈరోజు రాజకీయంగా కాదు, సామాన్య ప్రజల్లాగా మానవత్వంతో నా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు ఇది ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసి, ఈరోజు కేసీఆర్, కేటీఆర్ మా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, మరి పరిగి ఎమ్మెల్యే, వికారాబాద్ ఎమ్మెల్యే, కలెక్టర్, ఈరోజు మన మంత్రి సబితారెడ్డి, వీళ్ళందరూ కనీసం స్పందించి బయటికి వచ్చి ఈ హాస్టల్లో సదుపాయాలన్నీ మంచి చేసి, ఇప్పుడెవరికైతే కాంట్రాక్ట్లు ఇచ్చి దోచుకొని నాసి రకమైనటువంటి భోజనం పెట్టి వాళ్ళకి అనారోగ్యం పాలు చేస్తున్నారో వాళ్ళందరూ అవన్నీ మార్చేసి ఈరోజు టెండర్ల ద్వారా మంచి ఆరోగ్యమైన పుష్టికరమైనటువంటి భోజనం పెట్టేంత వరకు పోరాటం మాత్రం అందరం కలిసికట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పార్టీలకు కాదు, ఈరోజు ఇది ప్రజల కోసం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ అర్థం చేసుకుంటారని చెత్త కామెంట్లు ఎవరు కూడా పెట్టకుండా ప్రజల మీద జరుగుతున్న అన్యాయం మీద మనం అందరం ఏకమై ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తూ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.